వత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పాపలవిత్రమైనటువంటి పుణ్య సంధాయకమైనటువంటి దివ్య నామామృతంలో 71వ నామం ఓం అబ్ధి సంచరాయ నమః. అబ్ధి సంచరుడు ఎవరు? సముద్రమందు బాగా చిరించేటువంటి స్వామి ఆ యొక్క మీనస్వరూపుడు. వేదములను ఉద్ధరించినటువంటి బ్రహ్మగారికి దివ్య జ్ఞానాన్ని ఆమ్నాయములను అనుగ్రహించినటువంటి మత్స్యావతార రూపుడు ఆ యొక్క స్వామి. ఆ సమయంలో హాయిగా సంచరించాడు అనేటువంటి ఈ నామామృతం ఏమిటి అని అంటే, లక్ష్మీదేవితో విడిపడనటువంటి వాడు ఆయన. ఎందుకంటే విష్ణు పురాణం స్పష్టంగా చెప్తోంది, రాఘవత్వే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు జావతారేషు విష్ణోహ ఏష అనపాయిని. అనపాయిని అనంటే ఎప్పుడూ విడివడనటువంటి దివ్యశక్తి. మరి స్వామి రాముడిగా ఉంటే సీతమ్మగా వచ్చింది, కృష్ణుడిగా ఉంటే రుక్మిణీ దేవతగా వచ్చింది, శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా ఉంటే ఆ తల్లి దివ్యమైనటువంటి ఈ యొక్క పద్మావతి స్వరూపంగా విరాజిల్లుతోంది అని మనం అనుకుంటాం. కానీ మరి ఆయన మత్స్య రూపంగా ఆయన జలముల యందు విహరిస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు ఉందా అంటే ఉంది అనేటువంటి సత్యాన్ని రహస్యంగా మన హృదయానికి బోధించేటువంటిది ఓం అబ్ధి సంచరాయ నమః. అబ్ధి చరుడై లేడు, సమ్ అనేటువంటి ఉపసర్గపూర్వకంగా ఆయన మనకు చక్కగా తెలుస్తూ ఉన్నాడు. కనుక శ్రీమన్నారాయణుడు అబ్ధిలో హాయిగా సంచరించాడు అని అంటే అమ్మవారితో పాటు ఉన్నాడు, కనుక ఆయన దయాంతఃకరణుడై ఉంటాడు. అంతేకాదు, ఈనాటికి మనం ఆ మాటను ఉపయోగించుకోవచ్చు, కేవలం అది ఏదో ఒక మత్స్య స్వరూపానికే మనం దాన్ని అలా అనుసంధానింపజేసుకుని వ్యాఖ్యానించుకోకర్లేదు. ఎందుకంటే ఈనాడు మనం ఏనాడైనా కృతయుగం నుంచి ఈనాటి వరకు కూడా కలియుగాంతం వరకు కూడా మనం ఒక అబ్ధి అనేటువంటి దాంట్లోనే ఉంటాం, అంటే సముద్రంలో ఉంటాం. ఏమిటా సముద్రము? సంసారము అనేటువంటి సముద్రం. దీన్ని మనంతట మనంగా దాటడం అనేటువంటిది చాలా కష్టం. అయితే స్వామిని మనం సంసార సాగర సముత్తరణైక సేతు అని మనం ప్రార్థిస్తే ఆయనే సేతువై ఈ సంసారంలో బాగా సంచరించేటువంటి వాడై ఒక గురువై మనల్ని ఆయన బాగా తరింపజేస్తాడు. గురువు ఈ సంసారంలోనే మనతో పాటు ఉంటాడు, ఉండి మనను ఉద్ధరిస్తాడు. ఈనాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎక్కడ ఉన్నారు? మనవలే ఈ సంసారంలో ఏడుకొండలపైన ఆనంద నిలయంలో, అయ్యా నా పాదములను ఆశ్రయించండి అని ఒక చేత్తో చూపిస్తూ, అప్పటికి ఈ సంసారం అనేటువంటి సాగరము మీకు అబ్ధి ఈ యొక్క జానుపర్యంతం అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన. కనుక అబ్ధి సంచారాయ నమః అని అంటే ఈ అబ్ధి యందు ఆయన వివిధ ఉత్సవములతో బాగా సంచరిస్తూ ఉన్నాడు. అటువంటి సంచరించేటువంటి వాడు అబ్ధి యందు ఉంచేటువంటి వాడు కాదు, మనని ఉద్ధరించేటువంటి వాడు. కనుక స్వామివారికి ఇన్ని ఉత్సవములు ఈ సంసారంలో జరుగుతూ ఉన్నాయని అంటే ఈ సంసార సాగర సముత్తరణైకి సేతు 365 రోజుల్లో 470కి పైగా నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, వారోత్సవాలు, అలాగే అయోత్సవాలు, సంవత్సరోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఇలా ఎన్నిటినో ఆనందంతో అందుకుంటూ ఆ మలయప్ప స్వామిగా ఉత్సవరాయుడే ఊరేగుతూ మనకు దివ్యమైనటువంటి ఆనందానుభూతిని కలిగిస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఈ సంసారంలో ఉన్నప్పటికీ సంసారంలో పడి దిక్కుమాలినటువంటి స్థితిలో మనం ఆయన్ని ప్రార్థించినప్పుడు మనకు ఈ సంసారంలో ఉత్సవాల పేరిట మనకు దర్శనమిచ్చేటువంటి ఆయన కరావలంబం ఇచ్చి మనని పరిరక్షిస్తాడు. కనుక మనం ఓం అబ్ధి సంచారిణే నమః అంటే అబ్ధి సంచారం చేసినటువంటి మత్స్యమూర్తివి స్వామి నువ్వే, ఈ యొక్క సంసారంలో అనేక రూపాలతో విరాజిల్లుతూ ఒక గురువుగా మమ్మల్ని ఉద్ధరించేటువంటి జ్ఞానస్వరూపుడివి, ఆనందనలే విమానరసికుడివి నీవే స్వామి అని కూడా మనం ప్రార్థన చేయాలి.
కనుక ఈ కలియుగంలో మనని తరింపజేసేటువంటి ఓం అభ్యసంచరాయ నమః అనేటువంటి నామంతో భగవంతుణ్ణి ఆశ్రయిద్దాం. సదా ఆయన యొక్క దివ్య కటాక్షానికి, ఆయన కరావలంబానికి మనం పాత్రులవుదాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృతంలో 72వ నామం ఓం దేవాసుర వరస్తుత్యాయ నమః. దేవాసుర వరస్తుత్యుడు అంటే దేవతల చేత, వారి అన్నలైనటువంటి పూర్వదేవతలైనటువంటి రాక్షసుల చేత స్తుతింపబడినటువంటి వాడు. గుణనిష్ట గుణాభిధానం స్తోత్రం అంటే ఒకని యందు ఉండేటువంటి సద్గుణములను కీర్తించడమే స్తోత్రము అని అంటారు. భగవంతుని యందు అనేకమైనటువంటి పుణ్యగుణాలు ఉన్నాయి. ఈ పుణ్యగుణములు అన్నింటినీ కూడా గుర్తు చేస్తూ ఆయన కటాక్షాన్ని పొందాలనుకున్నారు. దేవతలు ఎప్పుడూ అలా పొందుతూనే ఉంటారో ఆ సత్యం మనకి తెలుసు. కానీ అసురులు కూడా స్తోత్రం చేశారు. ఎప్పుడు? మనకి వెంటనే శ్రీమద్ భాగవతంలో ఆ దేవదానవులు ఇరువురు కలిసి ఏకకాలంలో స్తోత్రం చేసినటువంటి సన్నివేశం గుర్తుకు వస్తుంది. క్షీరసాగరంలో అనేకమైనటువంటి లక్ష్మీదేవితో సహా పుణ్య వస్తువులు అన్నీ కూడా దేవేంద్రాదులు కోల్పోతే అప్పుడు పాలకడల్ని దేవతలు అసురులు కలిసి మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని, వాసుకిని రజ్జువుగా చేసుకుని వాళ్ళు మథనం చేశారు. ఎప్పుడైతే వాసుకిని రజ్జువుగా ఆ యొక్క మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాళ్ళు దేవతలు అసురులు ఇరువురు కూడా మథనం చేసి అమృతము వరకు అన్ని దివ్య వస్తువుల్ని తిరిగి పొందుదామని చెప్పి ప్రారంభం చేశారు. ఆ సమయంలో మరి అగాధమైనటువంటి జలరాశిలో బరువైనటువంటి వస్తువు వేస్తే అది మునిగిపోదా? అనేక వనములతో, అనేక వృక్షములతో, కొండలతో, పర్వతాలతో నిండి ఉండేటువంటి ఈ భూమి భారవంతమైనటువంటిది, జలనిధిలో అలా మునిగిపోతూ ఉంది. అప్పుడు దేవతలు, దానవులు ఇరువురు కూడా గొప్ప స్తోత్రం చేశారు. దితిపుత్రులు, అదితిపుత్రులు, ఆ కశ్యప ప్రజాపతి పుత్రులే కనుక వారు మనల్ని రక్షించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడే అని ఆర్తత్రాణపరాయణుణ్ణి ఇరువురు కలిసి స్తోత్రం చేస్తే అప్పుడు స్వామివారు ఆ యొక్క దివ్యమైనటువంటి ఆది కూర్మముగా ఆయన అవతరించారు. కమఠస్వరూపుడైపోయాడు ఆయన. అప్పుడు ఆయన్ని, స్వామి మేము ఈ విధంగా అమృత మంథనం కోసం ఈ యొక్క మందర పర్వతాన్ని నిలబెట్టమంటే గట్టి వీపు కలిగినటువంటి కమఠముగా, కూర్మముగా నువ్వు మారిపోయావా? తాబేలుగా మారినటువంటి నీ యొక్క గుణములను మేము ఏ విధంగా కీర్తనం చేయగలం అని చెప్పి దేవతలు, దానవులు కూడా ఆశ్చర్యపోతూ స్తోత్రం చేశారు. ఏకకాలంలో స్తోత్రం చేశారు. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం! అనాలోచితంగా మథనం చేయాలనుకున్నారు, మందర పర్వతాన్ని అలాగే రజ్జువుగా ఆ యొక్క వాసుకిని తెచ్చేసుకున్నారు. కానీ భారవంతమైనటువంటి వసుమతి మునిగిపోతూ ఉంటే అగాధ జలరాశిలోంచి ఉద్ధరించడానికి ఎవరు నిలబడతారో ఆయనే మనకి ఆధారభూమి. ఈ విశ్వమునకు ఆధారభూమి ఆయనే. ఆయన కమఠ రూపాన్ని ధరించాడు. అలాంటి తాబేలు రూపాన్ని ధరించినటువంటి స్వామి అలా పర్వతాన్ని నిలబెడితే అప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క బలాబలాలతో ఆ యొక్క అమృత మథనం కోసం అని చెప్పి చేయటం, ఆ యొక్క క్షీరసాగర మథనంలో అనేకమైన కామధేను, కల్పవృక్షం, చింతామణి ఇత్యాదులన్నీ పుణ్యవస్తు జాతం బయటికి రావటం జరిగింది. కనుక దీనికి ఆధారముగా ఉన్నటువంటి స్వామి వల్లే మనం ఏదైనా కూడా సాధిస్తున్నామని చెప్పి వాళ్ళకి ఎప్పుడు శ్రమ కలిగినా సరే ఆ స్వామినే ప్రార్థించారు. స్వామి మాకే ఇంత శ్రమ ఉంటే, ఈ భుజస్కందములకి ఇంత కష్టం కలుగుతూ ఉంటే, ఈ వాసుకుని లాగటానికి నువ్వు కింద ఇంతటి భూమిని వహిస్తూ నీ వీపు మీద అలా తిప్పుతూ ఉంటే నీకు ఎలా ఉందో అని చెప్పి ఆ స్వామి యొక్క యోగక్షేమం కూడా భావన చేస్తూ చక్కగా ప్రార్థన చేశారు. కనుక దేవదానవుల చేత ఏకకాలంలో స్తోత్రం చేయబడినటువంటి పరబ్రహ్మముగా ఆయన్ని స్తోత్రము చేస్తూ ఉంటే మనకు కలియుగంలో దేవతాభావములు, రాక్షస భావములు రెండూ మనలోనే ఉంటాయి. కనుక ఓం దేవాసుర వరస్తుత్యాయ నమః అని చెప్పి చెప్తే దేవాసుర వరస్తుత్యుడైనటువంటి ఆ పరబ్రహ్మము శ్రీనివాసుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, మనని తప్పకుండా కాపాడుతాడు. కనుక నిరంతరం కలియుగంలో మనం విడిచిపెట్టకూడనటువంటి ఈ నామామృతాన్ని పట్టుకుందాం.
దైవాసుర సంపద్ విభాగ యోగం అన్నటువంటి పుణ్యం మనం చక్కగా సులభంగా పొందుదాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య సహస్రనామామృత వృష్టిలో 73వ నామామృతం ఓం పతన్ మందర ధారకాయ నమః. పడిపోతూ ఉండేటువంటి పర్వతమైంది మందరగిరి. దానికి ఆధార భూమి తను నిలిచాడు ఒక కమఠముగా. అటువంటి తాబేలు రూపంలో ఉండేటువంటి స్వామిని మనం స్తోత్రం చేద్దాం. ఈ సంసారం అసారమైనటువంటిది, జనన మరణ రూపమైనటువంటి భయంకరమైనటువంటి రెండు అంచులతో కూడినటువంటిది. అటువంటి జనన మరణాదుల మధ్యలో ఉండేటువంటి ఒక దుఃఖాన్ని అనుభవించేటువంటి వాడు జీవుడు. ఇలా సంసారంలో పడి కష్టములనేటువంటి వాటితో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటే మరి ఎవరిని స్మరించాలి? అంతటి మహాభారవంతమైనటువంటి మందరగిరియే పడిపోతూ ఉంటే తన వీపును పెట్టి కాపాడినటువంటి పరమాత్మ మనం ఈ సంసారం అనేటువంటి దాంట్లో పడిపోతూ ఉంటే మనని కాపాడలేడా? ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని పరమాత్మ విశ్వాసాన్ని మనకు అనుగ్రహించేటువంటిది, మనని పరిరక్షించేటువంటిది ఈ నామామృతం. ఓం పతన్ మందరధారకాయ నమః. పతన్ మందరధారకుడు, ఒక పడిపోతూ ఉండేటువంటి మందర పర్వతాన్ని క్షణకాలంలో ఆయన తాబేలుగా మారి తన గట్టి వీపు పైన స్థిరముగా ఉంచి అది తిరుగుతూ ఉంటే దాన్ని భరించి అమృతం వచ్చేటువంటి వరకు అలా ఎంతో కాలం పాటు దేవతలు దానవులు తమ భుజశక్తితో వారు అలా చిలుకుతూ ఉంటే ఆయన ఆధార భూమిగా నిలిచాడు. అటువంటి ఆధార భూమి అయినటువంటి పరమాత్మ ఈ సంసారంలో మనం అలా మునిగిపోయి ఉక్కిరిబిక్కిరయ్యి ఏడవకుండా మనం హాయిగా బతకాలి అని అంటే మనం పట్టుకోవాల్సింది ఆయన్నే. ఆయన్ని పట్టుకోవటానికి ఆధారమైనటువంటి రజ్జు ఏది అని అంటే ఇదిగో ఈ దివ్య నామామృతం. ఎందుకంటే కలియుగంలో కలవు సంకీర్త్య కేశవం, కేశవుణ్ణి మనం బాగా అనుగ్రహి స్వరూపుడుగా మనం దగ్గరికి తెచ్చుకోవాలి అని అంటే ఓం పతన్ మందర ధారకాయ నమః అనేటువంటి నామమే మనకు గొప్ప దివ్య ఆధార భూమిక. అందులో తాబేలు యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని అంటే చాలా మృదువుగా ఉంటుంది. తాబేలు స్వభావం మృదువుగా ఉన్నా, దాని కింద భాగం మృదువుగా ఉన్నా, దాని వీపు భాగం కఠోరంగా ఉంటుంది కనుక ఎటువంటి కష్టాన్నైనా కూడా అది ఓర్చుకోగలుగుతుంది. ఆయన్ని భావించేటువంటి మనం కూడా కష్టాలు వచ్చినా మనం పతన్ మందరధారకుడైనటువంటి స్వామిని ఆశ్రయించాం, ఎటువంటి కష్టాన్నైనా కూడా మనం ఎదుర్కోగలం అనేటువంటి గొప్ప చిత్తవృత్తి మనలో ఏర్పడుతుంది. కనుక ఓం పతన్మందరధారకాయ నమః అనేటువంటి నామామృతాన్ని ఆశ్రయిద్దాం. ఆ స్వామి ఆ కూర్మరూపిగా ఉన్నటువంటి పరమపురుషుని యొక్క శక్తి మన యందు అది ప్రసరిస్తుంది, మనని ఈ సంసారంలో ఎటువంటి కష్టాలు లేకుండా పరిరక్షిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరమ పవిత్రమైనటువంటి నామావళిలో 74వ నామం ఓం ధన్వంతరయే నమః. ధన్వంతరి అంటే ఎవరు? క్షీరసాగర మథనం అయిన తరువాత ఆ క్షీరసాగర మథనం ఎందుకు చేశారు దేవతలు అసురులు? అమృతం కోసం చేశారు. ఈ అమృతం ఎవరి హస్తంలో ఉంటుంది? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క హస్తంలోనే ఉంటుంది. అన్యమైనటువంటి చోట అంత పవిత్రమైనటువంటి వస్తువు ఉండదు. ఆ సమయంలో స్వామి ఒక రూపాన్ని ధరించి అమృతాన్ని ఒక వైద్య చక్రవర్తిగా పైకి తీసుకువచ్చాడు. అంటే ఈ సంసారంలో ఏ జీవి అయినా మరణాన్ని పొందుతుంది. మరణమే లేనటువంటి ఒక దివ్య తత్వాన్ని లోకంలో ఎవరికైనా అనుగ్రహించాలి అంటే మర్త్యశీలుల్ని అమరులుగా చేయాలి అని అంటే స్వామే చేయగలడు. అందుకని ఒక ఔషధాన్ని అమృతం అనేటువంటి దాన్ని తీసుకువచ్చాడు. తీసుకువచ్చినటువంటి ఆయన స్వరూపం ధన్వంతరి అనేటువంటి స్వరూపం. వైద్య చక్రవర్తిగా ఆయన వచ్చాడు. ఆయన పేరు ధన్వంతరి. శ్రీమద్ భాగవతంలో స్వామివారి యొక్క చతుర్వింశతి నామావళి అంటే 24 నామాలు చక్కగా మనం కీర్తించుకునేట్లుగా చరిత్రలతో సహా అభివర్ణించబడ్డాయి. అందులో 12వది ఈ ధన్వంతరి అనేటువంటి స్వరూపం. ఆ నామామృతాన్ని మనం స్మరిస్తున్నామంటే మనం జీవితంలో
మరణమైనటువంటి శీలమే ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళం. మామూలుగా జననం అనేటువంటిది ప్రకృతి, మననం అనేటువంటిది వికృతి అనేటువంటి మాట బాగా వింటూ ఉంటాం. కానీ సారభూతమైన అంశం ఏమిటి అని అంటే, మరణం ప్రకృతి శరీరణం వికృతి జీవితముచ్యతే బుధై. ఇదేమిటండి అంటాం, నిజానికి బుడగ అందంగా కనిపిస్తుంది, అది వికృతి. ప్రకృతి ఏమిటి? నీటిగా ఉండటమే. మనం జన్మ పొందటం అంటే వికృతే, ఎందుకంటే జన్మ పొందినటువంటి మనం ఏదో రోజు చనిపోతాం. అలాగే ప్రకృతిగా వికృతిని చేసుకోవాలంటే ఏం చేయాలి? ధన్వంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి, అంటే అమృత భావన సంపద ఉండాలి మనకి. అందుకే మర్త్యశీలులైనటువంటి సన్మార్గులైనటువంటి దేవతలకు దితి సంతానాన్ని అమరుల్ని చేయటం కోసం స్వామి ధన్వంతరిగా వచ్చి ఆయన అమృతాన్ని తెచ్చాడు లోకంలోకి. కనుక ఆయన్ని స్మరిస్తే మనకు అమృతమయమైనటువంటి భావాలు వస్తాయి, అంటే మనకు కీర్తివంతమైనటువంటి శరీరం లోకంలో ఉండాలి అని అంటే ధన్వంతరి స్మరణ మనం చేస్తూ ఉండాలి. అలాగే మనం చేసినటువంటి పని శాశ్వతంగా లోకంలో ఉండి అది 10 మందికి ఉపయోగపడాలి అనే సంకల్పం మన ఎందుకు ఎలగాలి అని అంటే ధన్వంతరి స్మరణ చేయాలి. అది నిలబడాలి ఆ కార్యము అని అంటే మళ్ళీ ధన్వంతరి స్మరణే చేయాలి. కనుక ఏ కార్యమైనా కూడా ఒక మరణశీలము లేకుండా శాశ్వతముగా ఉండాలి అని అంటే ధన్వంతరి స్మరణ అవసరము. మన ఆరోగ్యం కూడా మనకి భాగ్యమే. మనం ఏదో లోకంలో కనిపించేటువంటి బంగారము, ఓ ఇది సంచార రూపమైనటువంటి ధనము, లేదా మనకి రూపాయలు ఇవన్నీ సంచార రూపమైనటువంటి ధనము అనుకుంటాం. కొన్ని ధనములు ఉంటాయి స్థిరముగా, పొలములు, గృహములు, అలాగే గొప్ప జలాశయములు, ఇవన్నీ స్థిర రూపమైనటువంటి మనమైనటువంటి సంచారము లేనటువంటి ధనములు. ఈ చరాచర రూపంలో ఉండేటువంటి ఈ సంపద అంతా కూడా భగవత్ స్వరూపమే. దాన్ని శాశ్వతంగా ఉంచాలి అని అంటే భగవద్ అనుగ్రహం ఉండాల్సిందే. భూమి సారవంతంగా ఉండాలంటే ధన్వంతరి అనుగ్రహం ఉండాలి. గ్రహము శాశ్వతంగా ఉండాలి అంటే, ఎక్కువ కాలం ఉండాలంటే ధన్వంతరి అనుగ్రహం ఉండాలి. మన ఆరోగ్యం వీటిని అనుభవించేందుకు అది సరిగ్గా ఉండాలి అంటే ప్రధానంగా ధన్వంతరి యొక్క అనుగ్రహం ఉండాలి. వైద్యుడు ఇచ్చినటువంటి ఔషధం అని మనకి బాగా పనిచేయాలి అని అంటే ఆ వైద్యుని ఎందు ధన్వంతరి స్వభావం బాగా ఉట్టిపడేట్టుగా మనమే చూసుకోవాలి. ఓం ధన్వంతరయే నమ అని చెప్పి అప్పుడు ఆ వైద్యుడు ఇచ్చినటువంటి మాత్రని మనం నోట్లో వేసుకున్నాం అనుకోండి, ఔషధం జాన్హవితో ఏం వైద్యో నారాయణో హరిహి, ఆ వైద్యుడే నారాయణుడు అయిపోతాడు. ఆయన ఇచ్చినటువంటిది తులసితీర్థంగా మారిపోతున్న ఔషధం మనని శాశ్వతునిగా చేస్తుంది. కనుక ఇటువంటి ధన్వంతరి నామంతో మనం స్వామి యొక్క నామామృతాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఓం ధన్వంతరి అనే మాట మనం అనుకుంటే చాలు, మన మనస్సు సుసంపన్నమైపోతుంది. కనుక ఓం ధన్వంతరయే నమః అనేటువంటి 74వ నామాన్ని గట్టిగా పట్టుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం బాగా పరిరక్షించుకుందాం. ఆరోగ్యం ఉంటేనే కదా ధర్మకార్యాలు ఏవైనా చేయగలుగుతాం. ఈశ్వరుడు అంతటి వాడు. పార్వతీదేవికి శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. పార్వతి, తపస్సు చేస్తున్నావు, ధర్మాన్ని నువ్వు చేయాలి అని అంటే ఈ శరీరమే మనకు గొప్ప ఆయుధము. ఈ తనువే మనకుండేటువంటి ధర్మ సాధన గొప్ప ఆయుధం. కనుక ఈ తనువుని మనం బాగా అర్థవంతంగా మంచి మనస్సుతో, మంచి ఆ యవనవంతమైనటువంటి భావనలతో ఉంచుకోవాలి మనస్సును అని అంటే, మన వాక్కును అలా ఉంచుకోవాలి అని అంటే, మన కర్మలు అలా సుసంపన్నం అయ్యేట్లుగా చేయాలి అని అంటే ఆ ధన్వంతరి స్వామి యొక్క కటాక్షం మన ఎందు పరిపూర్ణంగా ప్రసరించాలి. కనుక నిరంతరం కూడా ఓం ధన్వంతరయే నమః అనేటువంటి నామామృతాన్ని విడివడకుండా పట్టుకుందాం. ఈ జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.